మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి తప్పులను, అంటే మన పేరులో తప్పులు ఉన్నా లేదా మన అడ్రస్లో తప్పులు ఉన్నా కానీ లేదా మన డేట్ ఆఫ్ బర్త్ అంటే మన పుట్టిన తేదీలో తప్పు ఉన్నప్పుడు వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనం ఆధార్ సెంటర్లు కానీ మీసేవలు కానీ జనరల్గా వెళ్తూ ఉంటాం. అక్కడ వారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలాంటి అప్డేట్కు మినిమం 50 రూపీస్ మాత్రం ఛార్జ్ చేయాలి, కానీ వారు ఎక్కువ అమౌంట్ని ఛార్జ్ చేయడము దాని బారిన మనం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఎక్కువ క్యూ లైన్లో ఉంటూ మన టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడేలాగా మనమే మన ఇంటి దగ్గర మన మొబైల్ ద్వారా మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరులో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మన యొక్క అడ్రస్లో కానీ ఏవైనా తప్పులు ఉంటే వాటిని మనం అప్డేట్ చేసుకోవచ్చు. దానికి ఎలా అప్డేట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఆధార్ కార్డులో కొత్త లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. మీరు ఆధార్ యొక్క పీవీసీ కార్డుని మీరు పొందాలనుకుంటే దానికి సంబంధించి ఎలా మనం పీవీసీ కార్డుకి అప్లై చేయాలో ఒక వీడియో చేయడం జరిగింది. దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాని ద్వారా మీరు పీవీసీ కార్డుకి అప్లై చేసి మీరు ప్లాస్టిక్ లాగా ఉన్నటువంటి అంటే వానకు తడవంది ఎరగని పీవీసీ కార్డు ఆధార్ కార్డుని మీరు పొందవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆధార్ కార్డులో ఉన్నటువంటి మార్పులు చేర్పులు చేయడం కోసము మనము మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి uidai.gov.in అనే లింక్లోకి మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే మీకు హోమ్ పేజీ ఇక్కడ మీ స్క్రీన్ పైన చూస్తున్నట్టు కనిపించడం జరుగుతుంది. సో కనిపించిన తర్వాత మీరు దాన్ని మీ మొబైల్లో డెస్క్టాప్ మోడ్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మొబైల్ వ్యూలోనే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత డౌన్ చేస్తూ వెళ్తే గెట్ ఆధార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. తర్వాత అప్డేట్ ఆధార్ అని ఒక హెడ్డింగ్ రావడం జరుగుతుంది. ఈ అప్డేట్ ఆధార్లో మూడో లైన్ దగ్గర అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్లైన్ అని ఒక ఆప్షన్ మూడో ఆప్షన్ ఉంటుంది అప్డేట్ ఆధార్లో. ఈ అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్లైన్ అంటే ఆన్లైన్లోనే మీరే మీ యొక్క కొన్ని డేటాలను మీరే చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ సెంటర్కి వెళ్లకుండా అన్నమాట. దానికి సంబంధించిన ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది మీ స్క్రీన్ పైన చూసినట్లుగా. సో ఇక్కడ చూడండి, యూ కెన్ నౌ అప్డేట్ యువర్ అంటే ఇప్పుడు మీరు మీ యొక్క పేరును, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను, మీ యొక్క జెండర్ని, మీ అడ్రస్ని వీటిని మీరే మార్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అని ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మార్పులు మనం చేసుకోవాలనుకుంటే మన రిజిస్టర్ మొబైల్ అంటే మన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేస్తేనే మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేటాను వీటిలో ఏమైనా తప్పులుంటే మార్చుకోవచ్చు అన్నమాట. అంటే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళు మాత్రమే వారి యొక్క పేరును కానీ డేట్ ఆఫ్ బర్త్ను కానీ లేకపోతే అడ్రస్ను కానీ వీటిని మనం చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆ మొబైల్ నెంబర్ ఎవరికైతే ఆధార్కి లింక్ లేదో వారు ఇలాంటి మార్పులు చేసుకోవడానికి పాసిబుల్ కాదు, సాధ్యం కాదు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ ఆధార్ సెంటర్కి కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెమోగ్రాఫికల్ డేటా ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. ఏంటి కండిషన్స్? సో ఒకలా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మన ఐడెంటిటీ కి ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదో ఒక ఐడి కానీ, అలాగే ఉపాధి హామీ పథకం యొక్క జాబ్ కార్డు కానీ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా మనము ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఒక అడ్రస్ యొక్క డాక్యుమెంట్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే, సో అడ్రస్ సంబంధించినటువంటి మనం డాక్యుమెంట్స్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేస్తే ఇప్పుడు అడ్రస్ని చేంజ్ చేసుకోవడానికైతే పాస్పోర్టు, బ్యాంక్ స్టేట్మెంటు, పోస్ట్ ఆఫీస్ యొక్క అకౌంట్ స్టేట్మెంట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ బిల్ అంటే కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, ఇవి మనకు అడ్రస్ ప్రూఫ్ చేంజ్ చేసుకోవడానికి అంటే అడ్రస్ని చేంజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఒకవేళ మనం డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే, సో డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి అయితే బర్త్ సర్టిఫికేట్ అన్నా ఉండాలి, లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ యొక్క గెజిటర్ ఆఫీసరు సూట్ని చేసినటువంటి ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ యూనివర్సిటీ కానీ, ఏదో ఒక యూనివర్సిటీ ఇష్యూ చేసినటువంటి మార్క్ లిస్ట్ ఉంటుంది దాంట్లో, అది ఉన్నా కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. కనీసం లాస్ట్కి పాన్ కార్డు ఉన్నా కానీ మనం మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అలాంటి డాక్యుమెంట్స్ కొన్ని లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీకైతే ఏ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ద్వారా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి మీకు పేజీని మీరు జరుపుతూ వెళ్తే కింద డౌన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ డాక్యుమెంట్లో మనకు సంబంధించిన డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ పేజ్లోనే ఇక్కడ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఉంది చూడండి, ఏమని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంది. సో దీన్ని మీరు అట్లా క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం. సో ఇక్కడ ఏమడిగిందంటే ఫస్ట్ మన ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి,
తర్వాత ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్యాప్షన్ ఎంట్రీ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది. సో సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఎంట్రీ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే సెండ్ అనే ఓటీపీ మీరు క్లిక్ చేస్తారో, వన్ టైం పాస్వర్డ్ యాజ్ బీన్ సక్సెస్ఫుల్లీ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని కింద మనకు పైన ఒక లైన్ రావడం జరుగుతుంది. అంటే మన ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మనం ఏం చేయాలంటే ఓటీపీని ఇక్కడ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే దగ్గర ఎంట్రీ చేయాలి. సో ఓటీపీని ఎంట్రీ చేసిన వెంటనే ఇప్పుడు మనం లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లాగిన్ అని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకు ఇక్కడ అప్డేట్, ఇక్కడ ఏమొచ్చింది, ఆధార్ అప్డేట్ పోర్టల్. అంటే మనం ఆధార్ని అప్డేట్ చేసే వెబ్సైట్లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్టెప్ అనేది లాగిన్ కావడం మన ఓటీపీ ద్వారా. సెకండ్ స్టెప్ ఏంది, అప్డేట్ యొక్క డెమోగ్రాఫిక్స్ డేటా, మన యొక్క డేటాని అప్డేట్ చేయాలి. థర్డ్లో మన థర్డ్ స్టెప్స్లో ఏం చేయాలి, మనము మన యొక్క పేమెంట్ని దానికి సంబంధించి ఎంత కాస్ట్ అంత కాస్ట్ను పే చేయాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే, సో ఇప్పుడు మీకు అలా ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్క్రీన్ పైన నేమ్ అయితే 3 టైమ్స్ అటెంప్ట్ చేయాలి, అంటే 3 టైమ్స్ చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్. జెండర్ అయితే, అంటే మనం మేల్ ఫీమేల్ తప్పుగా అన్న వాళ్ళైతే 1 టైం మనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ కూడా 1 టైం. సో డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అడ్రస్ అనేదాన్ని, ఈమెయిల్ అనేదాన్ని ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నేను డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలనుకున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ క్లిక్ చేసి కింద ఉన్నటువంటి ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని అడగడం జరిగింది అన్నమాట. నేమ్ అయితే 2 టైమ్స్ లైఫ్లో, డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 టైము జీవితంలో, జెండర్ అయితే 1 టైము. మిగతాటి ఎన్నిసార్లు అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత కింద మనకు ఇవన్నీ మనకి ఉన్న కండిషన్స్ చదువుకున్న తర్వాత ఇక్కడ ఎస్ ఐఎమ్ అవేర్ దిస్ అనే ఉంది చూడ, దాన్ని టిక్ మార్క్ వేయాలి. సో టిక్ మార్క్ వేసి ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అక్కడ చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మీరైతే ఏ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని రావడం జరిగింది. 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ తగిలిన తర్వాత క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మొబైల్లో ఉన్నటువంటి ఫైల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఈ ఫైల్స్ క్లిక్ చేస్తే మనకు మన మొబైల్లో తీసుకున్న ఫోటోలన్నీ కనిపిస్తే ఆ ఫోటోలలోంచి మన యొక్క పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకునే తర్వాత మన పాన్ కార్డ్ని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అది సరిగా లేకపోతే అక్కడ రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేసి దాన్ని మనం తీసేసి మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రీవ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ప్రాసెస్ జరిగి నెక్స్ట్ పేజీలోకి అనేది వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు కొత్తగా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర గ్రీన్ కలర్ టిక్ మార్క్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క ప్రూఫ్ కూడా, పాన్ కార్డ్ అనేది స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ తప్పులు ఉంటే మనం ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా మనం అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత ఇక్కడ పక్కన ఉన్నటువంటి క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసి ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ చూడండి, 1 టైం పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇప్పుడు మనం ఎంట్రీ చేయాలి. ఓటీపీని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కేర్ఫుల్లీ అండ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంది అని చెప్పడానికి ఇక్కడ టిక్ మార్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ మేక్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ 50 రూపీస్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దాని పక్కన మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డా లేదా డెబిట్ కార్డా అని అడుగుతుంది. సో మనం డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ను మనం క్లిక్ చేస్తే తర్వాత మనకు కార్డు డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఆ కార్డు డీటెయిల్స్ ఎంట్రీ చేసి మనం పేమెంట్ అనేది కట్టాలి. పేమెంట్ కట్టిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ రావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ని మనం పక్కన సేవ్ చేసి పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి. ఇలా మనం కార్డులోని డీటెయిల్స్ని మార్చుకోవచ్చు.